సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూడు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు తుమ్మచెట్టు నేలకొన్నాయి. దీంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ సమయానికి రోడ్డు మీద ప్రజలు ఎవరూ లేనందున పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కర్ణాటక నుండి ఆంధ్రకు వచ్చే వాహనదారులు ఇబ్బంది పడడం గమనించిన ఎస్ఐ వెంకటనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో నేలకొలిన తుమ్మ చెట్టును విద్యుత్ స్తంభాలు పక్కకి తొలగించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడుతూ గాలివానలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు ప్రజలు చెట్ల కింద విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ చంద్రహౌస్ భాస్కర్ రత్నకర్ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు కమింగ్ వస్తే బెండ్ అవుతుంది.